చంద్రబాబు నాయుడు విడుదల కొరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులతో కలిసి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసరత్నం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం పరసరత్నం మాట్లాడుతూ ప్రపంచం గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడని, అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజలందరి ప్రార్థనలతో టీడీపీ అధినేత నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని సీబీఐకి చెప్పిన రాష్ట్ర పోలీసులు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. లక్షల కోట్లకు అవినీతికి పాల్పడిన వారు బెయిల్పై బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారని, చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేక వైసీపీ కక్ష సాధింపుతో అక్రమ అరెస్టుకు పాల్పడిందన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తొందరలో ఓటుతో సమాధానం చెబుతారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని గత 23 రోజులుగా అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. కళ్ళకు కనపడి కనపడుతున్నాయి. కొన్ని కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశారు, కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఎంతో మంది పిల్లలు కంప్యూటర్ నేర్చుకుని చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్లారు. ఎవరైతే వివేకానంద రెడ్డి కేసులో మొదటి ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలంటే పోలీసులు ఏం చెప్పారు? లాండర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసేదానికి వీలు కాదు అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా 42,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ ఆ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డిని మరి ఆ రోజు అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకున్నాడు. 11 సంవత్సరాల నుంచి బెయిల్ కంటిన్యూ అవుతా ఉంది. ఈ విధంగా 371 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం. అదేవిధంగా ఈ రోజు మరి వాళ్ళందరికీ మాత్రం బెయిల్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ లేదు. ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ అన్ని దగ్గర కూడా ర్యాలీలు చేస్తా ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.